150 చిత్రాల్లో చిరంజీవి ఎక్కువగా చేసినవి కమర్షియల్ మాస్ పాత్రలే. నటుడుగా చిరంజీవికి గుర్తుండిపోయే పాత్రలో ఒకటి స్వయం కృషిలో చేసిన సాంభయ్య. చరణ్ కూడా ఆ తరహా డీగ్లామరైజ్డ్ పాత్రని తొలిసారిగా చేస్తున్నాడు సుకుమార్ చిత్రంలో. ఇంకా పేరు పెట్టని ఈ పల్లెటూరు ప్రేమ కథా చిత్రంలో చరణ్ చేపలమ్మే యువకుడి పాత్ర చేస్తున్నాడు. అంతేకాకుండా కాస్త వినికిడి లోపమున్న ఉద్వేగపూరిత పాత్ర ఇది. ఎక్కువగా రిచ్ అర్బన్ క్యారెక్టర్లు చేసిన చరణ్ని పూర్తిగా కొత్తగా చూపించడానికి సుకుమార్ ఈ పాత్రనించుకున్నాడు. ఇందులో చరణ్ పాత్ర పేరు చిట్టిబాబు అనేది తెలిసిందే. నటుడుగా చిరంజీవికి స్వయం కృషి ఎంతటి పేరు తెచ్చిందో చరణ్ కి కూడా చేపల చిట్టిబాబు క్యారెక్టర్ అంత ప్లస్ అవుతుందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. అచ్చమైన గోదావరి జిల్లాల భాష, యాస, వేషం అన్ని ఈ చిత్రంలో నిక్షిప్తం చేస్తున్నారట. అది కూడా సాంకేతిక విప్లవం మొదలు కాని రోజుల్లో సెల్ఫోన్లు గట్రా రాని కాలంలో సెట్ చేసిన లవ్ స్టోరీ కావడంతో ఇది ఈ తరం ప్రేక్షకులకి సరికొత్త అనుభూతిని ఇచ్చి ఆ తరం వారికి గత జ్ఞాపకాలను గుర్తు చేసే చిత్రమవుతుందని అంటున్నారు. చేపల చిట్టిబాబుగా చరణ్ నిజంగానే చెప్పుల. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.